ఎంతోమంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు డాక్టర్ ఏ సతీష్ గారి ఇరవై ఐదేళ్ల తో మీ కెరీర్ డెసిజన్స్ డబుల్ చెక్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాలు శీర్షికన ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఏదైనా ఒక కెరీర్ ఎంచుకునేటప్పుడు ఒక కోర్స్ చదివేటప్పుడు అలాగే ఒక ఎగ్జామినేషన్ రాయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం కోసం ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ నమస్కారం సతీష్ గారు నమస్తే అండి సార్ అందరూ కూడా ఏదైనా కోర్సులు చేయాలన్నా అలాగే ఏంటంటే ఏదైనా ఎగ్జామినేషన్స్ రాయాలన్నా ఎలా చేయాలి ఏం డెసిషన్ తీసుకోవాలనే ఒక డౌట్లో ఉంటారు ఎగ్జాక్ట్గా ఏది ఎవరికి ఎలా సూట్ అవుతుంది అనే దాని మీద అందరికీ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి సూచనలు సలహాలు క్రాస్ రోడ్లో ఉన్నట్టు క్రాస్ రోడ్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ అంటే డిసిషన్ మేకింగ్ అనేది చెప్పాలంటే లాజికల్గా అది ఒక పెద్ద సైన్స్ కింద చెప్పాలి చాలా క్రూషియల్ రోల్ అండి హ్యూమన్స్కి ఓకే అంటే ఈరోజు ఈ షర్ట్ వేసుకోవాలన్నది కూడా డిసిషన్ కదండి రెండు మూడు బ్లేజర్స్ ఉన్నాయి అవును సార్ ఏది వేసుకోవాలన్నది కూడా ఒక డిసిషన్ ఇంట్లో కర్రీ వండాలనుకోండి మీ ఇంట్లో ఇప్పుడు మీ వైఫ్ ఏంటి ఇప్పుడు మన దగ్గర కూరగాయలు మూడు రకాలు ఉన్నాయి ఇందులో ఏ కర్రీ వండితే బాగుంటుంది అనుకో డిషనే అది కూడా అంతే కదండి మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర మూడు రకాల కూరగాయలు ఉన్నాయి ఏది ఉండాలి అట్లాగే మనం వెళ్ళాలన్నప్పుడు అండి ఇప్పుడు ఓలా బుక్ చేసినప్పుడు ఏంటి ఓలా ప్రైమ్ చేద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం డిసిషన్ అంటే లైఫ్లో ఎవ్రీ టైమ్ కూడా ఒక డిసిషన్ ఉంటుందండి ఓకే కాకపోతే చాలా రెగ్యులర్గా మనం ఎక్కువ ఇంపాక్ట్ పడవదు కాబట్టి దాని మీద ఎక్కువగా సీరియస్గా పట్టించుకోండి సరే వాటర్ బాటిల్ కిల్ని కొనాలా లేకపోతే ఇంకోటి కొనాలా బిస్లరీ కొనాలి రెండు ఒకటేలే సరే కింద ఇవ్వ అని చెప్తాం మనం అది కూడా ఇన్డైరెక్ట్గా మీరు ఆలోచిస్తే లాజికల్గా అది డిసిషన్ ఉంది అంటే అంతే కదండి మీరు ట్రైన్కి అప్పటికి థర్డ్ ఏసీ కొడదామా సెకండ్ డేసీగా బుక్ చేద్దామా లేకపోతే గౌతమికి వెళ్దామా గోదావరి ట్రైన్కి వెళ్దామా అన్నది కూడా డిషిషన్ అంటే ప్రతి సందర్భంలో ప్రతి నిమిషంలో కూడా డిసిషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇందులో చెన్నై ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి లేకపోతే కొన్ని మహా లైఫ్నే మార్చేసి డిసిషన్స్ ఉండొచ్చు అన్ని రకాలు ఉంటాయండి ఇప్పుడు సో కెరియర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు జనరల్గా అంటే చూడండి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ఇచ్చినాయి కదండి ఏ షేర్ కొనాలి లేకపోతే ఏ స్థలం కొనాలి లేకపోతే ఏ ఇల్లు కొనాలి ఏ ఉద్యోగం చేయాలి లేకపోతే ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాల లేదా లేదా పెళ్లి చేసుకుంటే నాలుగు పెళ్లి చూపులు చూసి ఏ పిల్లలు చేయి ఎవరిని చేసుకోవాలి పెళ్ళి లేదా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అంతే కదండి లేకపోతే ఏం బట్టలు కొనాలి లేకపోతే ఏ కారు కొనాలి అంటే మాక్సిమం అన్నీ కూడా అంటే లైఫ్ లో మనం డిసిషన్ డెసిషన్ చాలా మంది మనం అబ్జర్వ్ చేయము అంతే అంటే లాజికల్గా మీరు చూస్తే ప్రతిదీ మన డిసిషన్ సంబంధించి ఉంటుంది కి సంబంధించి డెసిషన్ తీసుకునేటప్పుడు ఏంటి ఆ యాంగిల్లో మనం మాట్లాడుకున్నట్లయితే అవును సార్ జనరల్ గా అంటే కి సంబంధించిన డెసిషన్ తీసుకుని విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఆల్మోస్ట్ మోర్ దాన్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సందర్భాల్లో ఎమోషనల్ గా తీసుకుంటారు డిసిషన్స్ వాళ్ళు ఎమోషన్ ఉంటుంది అందులో అందులో ఎక్కువ ఎమోషన్ ఉంటుంది అంటే ఎమోషన్తో పాటు నీ డిజైర్ కోరిక కనపడుతుంది ఓకే మిక్స్ అవుతుందండి అంతే అంటే నీ కోరిక బలంగా కాదండి నీకు కావాలి మీకు కావాలి అనుకోవడం వేరు మీరు చేయగలగడం వేరు చేసి కెపాసిటీ ఉండడం వేరు అంటే అచీవ్ అవ్వగలిగే కెపాసిటీ ఇవన్నీ వేరు వేరుగా అండి మూడు మూడు అంటే సంబంధం లేదండి మీ కోరిక బలంగా ఉంది డజెంట్ మీ దట్ అది డిసిషన్ అవ్వాలని లేదు కదండి ఓకే అవునండి మీకు నెలకి మూడు లక్షలు సంపాదించాలనే బలమైన కోరిక అంటే మేబీ అది కోరిక మీ డిజైరు మీ అంబిషను ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకే మూడు లక్షల జీతం ఉన్న ఉద్యోగం వస్తేనే నేను చదువు నేను ఉద్యోగం చేస్తాను లేకపోతే నేను చేయను అనకూడదు అంతే కదా మీకున్న డిజైర్ డిఫరెంట్ బట్ నేను వెళ్ళను అంటే కుదురు మీకు ఎవడే చేస్తారు అంతే కదా ఎవడో యాభై వేలు ఇచ్చాడు కావాలి సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మీ మీ యొక్క డిజైర్ని కానీ మీ కోరికని కానీ మీ యొక్క డీప్ యాంబిషన్స్ని కానీ చాలా సందర్భాల్లో ఏమంటారంటే అందరూ మీకు కోరిక ఉంటే సాధించగలరు మీకు ప్యాషన్ ఉంటే సాధించగలరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాధించగలరు అంటారు అవన్నీ ఉన్నా కూడా సాధించలేరు అన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను అవి ఉంటే సరిపోదు అది కాంతరమే సరిపోదు సరిపోదు మీ దగ్గర సాధించగలిగే దమ్ము ఉండాలి ఓకే మీకు ఉన్నది నేను చెప్పిన మిగతా అన్నింటిలో ఎమోషన్ ఉందంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమా హీరో అవుతా అని అడిగారు అనుకోండి అవుతాను సార్ అంటాను నేను ఎమ్మెల్యే ఎంపీ అవుతారా సతీష్ గారు అని అడిగారు అనుకోండి అవుతానండి అంటాను అది నా కోరిక అవి ఉండొచ్చు బట్ నేను ఎమ్మెల్యే ఎంపీ అవ్వగలిగే నా దగ్గర ఉందా అని అడిగితే మేబీ ఒక వంద లోపల ఒక ఇరవై క్వశ్చన్ మళ్ళీ క్రియేట్ అయ్యిందానికి ఆన్సర్ లేవు నా దగ్గర అంటే ఇక్కడ అంటే ఎప్పుడు కూడా అంటే చాలా సందర్భాల్లో చేసే తప్పు ఏంటంటే మన పేరెంట్స్ అయినా పిల్లలైనా మన కోరికని మన డిసిషన్ కింద అనుకుంటాం ఓకే అంటే అందు గురించే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి విద్యార్థి చదవకూడదు ఫెయిల్ అవదని ఎవడన్నా వెళ్తాడానికి ర్యాంక్ రాకూడదు అని ఎవడన్నా కోచింగ్ వెళ్తాడా పేరెంట్ అలా అనుకోడు పాపం స్టూడెంట్ రావడం ర్యాంక్ రావాలనే వెళ్తాడు బళ్ళోకి చదవాలనే వెళ్తాడు ఫెయిల్ అవ్వకూడదనే వెళ్తాడు ప్రతి ఒడికి మంచి ఉద్యోగం గూగుల్లోనే ఫేస్బుక్లో రావాలని అనుకుంటాడు పాపం ఎవడన్నా చదువుకున్న కూడా ఎవడన్నా లేకపోతే అంటే ప్రతిదీ ఎవడో సాధించకూడదు అని వెళ్ళిన ఎవరు ఉంటుంటారు లేదండి అన్ని సాధిందామని వెళ్తారండి అంతేనండి అవును వాళ్ళందరూ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారు కాదు ఇంట్రెస్తోనే చేస్తారు చాలా మంది ఇంట్రెస్ట్తోనే చేస్తారు ఏమైనా ఒక ఐదు పది పర్సెంట్ పక్కన పెట్టండి ఇంట్రెస్ట్ లేకపోయినా అనుకున్న అనుకున్నా మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడున్న జనరేషన్లో వీళ్ళంత వరకు పాపం వాళ్ళకి కావాల్సినటువంటి కోర్సుల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్స్ లోనే పలానా స్కూల్లో కావాలి పలానా కాలేజీ కావాలి పలానా కోర్సు కావాలి పాలనాది కావాలనే జాయిన్ అవుతున్నారు జాయిన్ అవుతారు అయినా కూడా వాళ్ళలో సక్సెస్ రేటు టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఇండియాలో ఇప్పుడు డిసిషన్ తీసుకున్న వాళ్ళలో కెరియర్ పరంగా టూ టు త్రీ పర్సెంట్ సక్సెస్ ఉందండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా అంతే మరి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇంట్రెస్ట్తో చదవలేదా చదివేరే కానీ ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకుని కూడా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ అయినా వస్తున్నాడు కెమెరామెన్ ఇంట్రెస్ట్ అయినా వస్తాడు డ్రైవర్ ఇంట్రెస్ట్ అయినా వస్తాడు లేకపోతే కంప్యూటర్ ఇంజనీర్ ఇంట్రెస్ట్ అయినా వస్తాడు డాక్టర్స్ అది కూడా ఇంట్రెస్ట్ అంటాడు ఓకే సార్ ఎందుకంటే ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ప్యాషన్ అని చెప్పడానికి నాకు అది కావాలని చెప్పడానికి ఎక్కువ టైం పట్టద్దు ఒక సెకండ్లో అయిపోయింది చూసారా అది ఎమోషన్ అది ఎమోషన్ బాగా చదువుతామని అడిగనుకోండి చదువుతాను ఈ కోర్సు నీకు ఇష్టమా ఇష్టం ఈ కాలేజ్ ఇష్టమా ఇష్టం మూడు సెకండ్లో అయిపోయింది ఆన్సర్లో పుస్తకం చదవాలనుకోండి సంవత్సరం పాటు చదవాలి పుస్తకాలు మీరు అంతే కదా ఒక సెకండ్లో మీరు చెప్పిన ఎమోషన్ని సాధించాలి అంటే మీరు వన్ ఇయర్ వచ్చి అవును సార్ ఈ వన్ ఇయర్ కష్టపడడానికి సరిపడే మెంటల్గా మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలి కదా ఓకే అందు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో చేసినటువంటి డిసిషన్స్ లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వండి సక్సెస్ కావు కావు పెళ్ళి కావాలని చేసుకుంటాడండి అమ్మాయిని ఓకే అమ్మాయిలు ఏమో లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటానండి మేము నాలుగేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం మేము చచ్చిపోయేదాకా విడిపోము మేము అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఓకే అరేంజ్ మ్యారేజ్ కూడా పాపం ఇష్టంతోనే చేసుకుంటారు బలవంతంగా ఎవడో చేసుకోవాలి ప్రతి ముగ్గురు అమ్మాయిలో ఈ రోజున ఇండియాలో ఒక ప్రతి ఒక్క ముగ్గురులో ఒక అమ్మాయి డైవర్స్ అడుగుతుంది ఇండియాలో ఇష్టం మొగుడు మీద ఇష్టం లేకపోవడం వల్ల డైవర్స్ కొంతమంది డైవర్స్ తీసుకోకపోయినా మొగుడు మీద ఇష్టం లేకుండా మొగుడు పెళ్ళ మీద ఇష్టం లేకుండా ఉన్న ప్రతి ముగ్గురులో ఒకడు మరి వాళ్ళందరూ ఇంట్రెస్ట్తోనే రిలేషన్ రిలేషన్లోకి ఇంట్రెస్ట్ లేకుండా అయ్యారని మీరు అంటారా కాదు కానీ కాదు మీరు అరేంజ్ మ్యారేజ్ అనే ఇంట్రెస్ట్ అంతే లవ్ మ్యారేజ్ అనే ఇంట్రెస్ట్ అవును చదువుకోవడానికి కోచింగ్ కోచింగ్కి జాయిన్ అయినటువంటి రెండు లక్షల మంది ఇంట్రెస్ట్ కదా తప్పనిసరిగా గ్రూప్ వన్ సివిల్ సర్వీస్ రాద్దా ఇంట్రెస్ట్ తోనే కదా ప్యాషన్ తోనే కదా అందరూ వచ్చారు సక్సెస్ ఎందుకు కావట్లేదు అవ్వాలి కదా మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అనుకుంటారు అంటే ప్యాషన్ ఉంటే ఏదైనా చేస్తామని ఎక్కడ ఎక్కడ అవుతున్నారు ఇప్పటికీ మీకు నాలుగు ఏళ్ళ నుంచి ప్రమించుకున్నది అయిన తర్వాత నాలుగు రోజుల్లో కోర్టుకి నాకు విడగలు కావాలని అడుగుతుంది కదండి అమ్మాయి కానీ అబ్బాయి మరి మామూలుగా అయితే మరి ఇంట్రెస్తో చేసుకున్నా తిరిగిన వాళ్ళే కదా వాళ్ళందరూ నువ్వు లేకుండా నేను లేని అన్నవాళ్ళే కదా వాళ్ళందరూ మరి వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు కదా ఎవడు సక్సెస్ అవుతాడు అంటేనండి ఇండియాలో ప్రపంచంలో క్రైమ్ రేట్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను ఇక్కడ కెరియర్ పరంగా చెప్తే టూ టూ త్రీ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కదా ఇప్పుడు మీరు మర్డర్ చేద్దామని డిసైడ్ అయ్యి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీద విపరీతమైన కసి ఉంది కోపం ఉంది మీరు మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యారు అనుకుంటే మీకు విపరీతంగా అది గుర్తు చేస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు విపరీతమైన కసి ఉంది లోపల వాడిని చంపాలి చంపాలి చంపాలని బలంగా మీరు అనుకుంటారో మీ బాడీ మొత్తం పని చేస్తుంది ఇన్స్టింగ్ చేస్తూ ఉంటుంది ప్లస్ మీరు వర్క్ కూడా చేస్తారు మీరు డ్రైనేజ్ ఉన్నా ఉన్నా తిండి ఉన్నా తిండి లేకపోయినా ఏమీ పట్టించుకోరు మీ టార్గెట్ ఎలా ఉంటుంది తెలుసా అది కంపల్సరీ చంపేయాలి అంతే అందు గురించి క్రైమ్ రేట్కి సక్సెస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంది ప్రపంచంలో ఎడ్యుకేషన్ కెరీర్కి సంబంధించిన సక్సెస్ రేట్ టూ పర్సెంట్ ఉంటుంది వాడు అవసరంతో చేస్తాడు సార్ దొంగతనం అవసరంతో చేస్తాడు అండి ఆకలేశ నుండి డబ్బులు అయిపోతే చంపేస్తాడు మిమ్మల్ని అవును ఇప్పుడు ఎవడో వచ్చాడండి మీరు మీరు వచ్చాడండి అక్కడికి ఆకలేస్తుందండి ఏం చదువుకోలేదండి స్లాం ఈరోలో పెరిగాడు తల్లిదండ్రులు లేరండి మీరు సూటు బూట్ వేసుకుని కూర్చున్నారు మీరు నేను సార్ ఒక ఐదు వందలు ఉండి సార్ తింటాను భోజనం అన్నాడు నేను అన్నారు మీరు చుట్టుపక్కల ఇంకా ఎవడో కనపట్లా మీరు అడికి ఆకలేస్తుంది ఏం చేస్తాడు మీరు ఎవరంటే అంతే చంపేస్తారు మీరున్నా చంపే నేను మీరు ఆ ప్లేస్లో ఉన్నా చదువు లేకుండా లేకపోతే ఏమో పేరెంట్స్ లేకుండా లేకపోతే స్లాం ఏరలో పెరిగి ఆకలేస్తుంది నాకు జ్ఞానం ఉందని అవతల కూడా కొంచుకుంటుంది ఉండనే ఉండదు అంతే ఉండాలని అనుకోవడం తప్ప కదండి ఎవడదు అంతే కదా అవును వాడు అవసరంతో మిమ్మల్ని చంపేస్తా ఆకలి మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ చూసారు నెససిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ అంటారు చూసారు అవును సార్ అది కరెక్ట్ కొటేషన్ అంటే అవసరంతో ఎవడైతే చేస్తాడో వాడు సక్సెస్ ఒక ఎంటర్ప్రైజర్ అవసరంతో చేస్తాడు అంటే చేసి వర్క్లో ప్యాషన్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నాయి బట్ వాడికి విపరీతమైనటువంటి జీలు కంటిన్యూస్గా మైండ్లో చెప్తూ ఉంటుంది అక్కడికి ఫైర్ ఉంటుందండి ఎందుకంటే నేను వంద కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ చేయాలి అనుకోవడంలో ఎమోషన్ ఏమందండి అందులో దానికి వర్క్ చేయడంలో కదా అసలు అసలు కెపాసిటీ అంత సార్ మాటలు చెప్పడానికి ఏమండి మీరు నేను కూర్చున్న చెప్పొచ్చు కదా అంటే స్టూడెంట్స్ యొక్క సీరియస్నెస్ అనేది సీరియస్నెస్ అనేది ఎమోషన్ లోనూ వర్డ్స్ లో ఉంటాయి వాళ్ళకి యాక్షన్ లో ఉండదండి అందుగురించే ద సీరియస్నెస్ ఆఫ్ ది ఎనీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాక్షన్ ఏసీఎన్ ఇట్ షుడ్ నెవర్ బి ఇన్ ద ఎమోషన్ ఇట్ షుడ్ నెవర్ బి ఇన్ వర్డ్స్ ఓకే సార్ ఈ కెరియర్ కి సంబంధించిన డెసిషన్ తీసుకునేటప్పుడు నువ్వు ఆవేశంతో ఎమోషన్ ఎమోషన్తో గానీ పక్కోడు చదువుతున్నాడని కానీ లేకపోతే ఇంట్లో మా నాన్న చెప్పాడను లేకపోతేనేమో నీకు ఎబిలిటీ లేకపోయినా నువ్వు ఎక్కువగా నీకు నువ్వు ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నావు ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మీకు ఆ డెసిషన్లోకి వచ్చినాయో వందకు వంద శాతం ఫెయిల్ అవుతాయి అవి రాకూడదు రాకూడదు నీకు ఎంత ఉంది నీకు ఎంత ఫైర్ ఉంది నీ వల్ల ఎంత అవుతుంది అదే ఇంపార్టెంట్ అంతే అది నీ ఇస్తున్న పని లేదు ఇంకా కాదండి నాకు ఒక పని నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటి సాధించాలండి చెప్పాలి ఒకటి సాధించాలండి సాధించవలసింది దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కోటి రూపాయలు సాధించాలి ఇంట్రెస్ట్ కోటి రూపాయల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కోటి రూపాయలు సాధించడానికి చేసి జర్నీ ఉంది చూసారా అవును అది ఇష్టం ఉందా అంటే అది ఇష్టం ఉండదు ఎందుకంటే అది నిప్పే కదా అవును మీకు మీకు జర్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఇది రాదు డిస్టినేషన్ రాదు ఓకే ఇది స్మూత్ ఉందనుకోండి ఇది రాదు ఇది రఫ్గా ఉంటే ఇది వస్తుంది రెండిట్లో ఒకటే మీకు అవుతుంది అంటే ప్రాసెస్ స్మూత్ ఉంటే ఫైనల్గా వచ్చి రిజల్ట్ అచీవ్మెంట్ డెస్టినేషన్ బాగోదు గోతులున్న రోడ్లోంచి వెళ్తేనే మీకు అందమైన ప్లేస్ కనపడుతుంది అంతా చూసావా టైప్లో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా అండి మనం రెండు స్మూత్గా కావాలనుకుంటాం మనం మనుషులు ఎలాగా మీరు సినిమా హీరో అవ్వాలనుకుంటారో అది మీ గోల్ అది బాగుంది ఓకే సార్ దానికి సార్ వెళ్ళి జిమ్కి నాలుగు గంటలు మీరు జిమ్ చేయమంటే చేయరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలంటే కారు అవ్వలేదు అంటే ప్రాసెస్ రఫ్గా ఉంటే ఇబ్బందిగా ఉంటే పెయిన్ ఉంటే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ అందంగా ఉంటుంది ఓకే సార్ ఇది స్మూత్గా ఉంది అంటే అది ఉండదు రెండు కావాలనుకుంటాం మనం డిషన్ తీసుకునేటప్పుడు ఓకే అంటే నేను సరిగ్గా చదవను సరిగ్గా కష్టపడను నా వల్ల అంతసేపు అవ్వదు నాకు కెపాసిటీ నేను అంత పెయిన్ తీసుకోలేకపోతున్నాను అంత ప్రజలు తీసుకోలేకపోతున్నాను కానీ కానీ కోటి రూపాయలు జీతం కావచ్చు అవద్దు అవ్వదు కదా కానీ కాదు అది అంటే మీరు మీరు ఇది స్మూత్ గా నేను బండి నడిపి అంటే మీరు తప్పించుకుంటాం కుదరదండి ఇలా దీనికి షార్ట్ కట్ మేతలు ఎక్కడ ఎవరికి ఉంటాయి చెప్పండి మేము మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే షార్ట్ తో చదివిన వాళ్ళు మేము కాదు అలాగే మీరు కూర్చుంటే అంత ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది కష్టం ఉంటుంది మీరు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ యూత్ చేసే తప్పు ఏంటంటే మా అబ్బాయికి గూగుల్లో ఉద్యోగం చేయాలని ఉంది సార్ లేకపోతే ఫేస్బుక్ లో చేయాలి సార్ లేకపోతే ఇంకోట లో చేయాలి లేదా ఇంకో కంపెనీలో చేయాలి సార్ లేకపోతే ముప్పై లక్షల జీతం కావాలి ఇరవై లక్షల జీతం కావాలని పేరెంట్స్ అంటారు పిల్లలు అంటారు అని అనుకోవడానికి ఏముంది ఎవడైనా అనుకోవచ్చు కదా మీరే అనుకోవచ్చు నేను అనుకోవచ్చు ఏమంది అనుకోవడానికి ఎమ్మెల్యే ఉంది ఎంపీ అవ్వాలి మీరు నేను వరాల ఉంది ఒక షాప్ ఉంది లేకపోతే ఒక సేమ్ ప్రైమరీ న్యూస్ ఛానల్ అంటే ఇంకో ఛానల్ ఉంది నాకు అనుకోవడానికి ఏముంటుంది సార్ ఎన్నికలు దాన్ని అనుకోవచ్చు కదా అనుకోవచ్చు అది చేయగలిగి అంత మెంటల్ స్టామినా నేను ఇక్కడ నాలెడ్జ్ చదువు గురించి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవాడు ఏం చేస్తాడు అండి మటర్ చేసి వాడు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు అండి అక్కడ నాలెడ్జ్ తో పని ఉంది ఆడికి ఎలా చంపాలంటే ఆ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఆడే నేర్చుకుంటాడు మటర్ ఎలా చంపాలన్న నితాడు దారులు ఆడికి అప్పుడు దాకా తెలియదు తెలియదు హెత్తితో చంపాలా పాయిజన్ ఇవ్వాలా లేకపోతే పవన్ తీసుకెళ్ళి వదలాలా లేకపోతే ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి అప్పుడు ఆలోచించి ట్రై చేస్తాడు నేర్చుకుంటాడు ఫోకస్ చేసి తెలుసుకుంటూ ఉంటాడు ఒకటి ఒకటి తెలుసుకుని ప్లస్లో మైనస్ అన్ని ఆలోచించేసి సార్ అప్పుడు దాకా ఏ అవసరం తెలియకపోయినా తెలుసుకుంటాడు ఓకే అవసరం అని చేత నేర్పించండి ఇందువల్ల ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఫిజిక్స్ సబ్జెక్ట్ చదువుతాను నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కెమిస్ట్రీ చదవాలంటే కుదరదు నీ ఇంట్రెస్ట్ ఎవరికి పని ఇక్కడ నాకు నాకు ఇన్ని మార్కులు రావాలండి ఇన్ని మార్కులు రావాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి అవును సార్ నాకు ఫిజిక్స్ బాగా వచ్చి సార్ ఇంట్రెస్ట్ ఉంది కెమిస్ట్రీ చదవంటే కుదరదు అసలు నీ ఇంట్రెస్ట్ ఎవరికి పని ఇక్కడ అంటే ఇంట్రెస్ట్ డూ నథింగ్ అండి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఇంట్రెస్ట్ అన్న లేదు అసలు అన్నీ నువ్వు ఫిజిక్స్ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ కూడా చదవలసిందే ఎట్లతో పని లేదు అక్కడ అది చదవాల్సిందే దాంట్లో కూడా మార్కులు రావాల్సిందే అప్పుడే కదండి మీకు కావాల్సినటువంటి ర్యాంకు లేకపోతే ఇంకోట వచ్చే అవకాశం అంతే అంతే కదండి కదా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారండి రెండు మూడు నాలుగు రకాల క్వశ్చన్ అడిగారు ఒక క్వశ్చన్ సబ్జెక్ట్ అడిగి సార్ క్వశ్చన్ ఆ సబ్జెక్ట్ నాకు రాదంటే మీరు వచ్చారంటే సార్ నేను ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నేను చేయలేదండి నాకు కుదరదండి ఇది పల్లా ప్రోగ్రామ్ ఉంటే చేస్తానంటే కుదరదు అంటారు కుదరదండి కరెక్ట్ సార్ అంతే కదా మరి మీరు నేర్చుకుని మీ బాధ మీరు బట్ట రావాల్సింది అంతే కరెక్ట్ కరెక్ట్ అంతే అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ డిసిషన్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీకున్న మెంటల్ స్టామినా ఒక మెంటల్ స్టామినా ఎంత ఉంది ఓకే వాళ్ళ వాళ్ళు నాలెడ్జ్ ఎంత కాదు మెంటల్ గా నువ్వు ఎంత బలంగా ఉన్నావు దెబ్బ తగిలినా కూడా నువ్వు ఎంత తట్టుకోగలవు బంతిలాగా లెగ్గలవు ఓకే చదివింది అర్థం కాకపోయినా అర్థం అవ్వడానికి నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోగలవు నాకు నచ్చితే నేను చదువుతాను వీళ్ళ పిల్లలు మరి నచ్చపోతే అంతే చదవని చెప్తున్నాడు కదా నచ్చితే నేను చేస్తాను అన్న కూడా పనికిరాడండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాకు నచ్చితేనే చేస్తాను అంటే అసలు కుదరదు జాబ్కి సార్ కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది కొత్తది ఏదో టెక్నాలజీ వచ్చింది తీసి నేర్చుకోవాలి మీరు ఏం నాకు రాదంటే అంటే మీరు చదివేటప్పుడు చేసేటప్పుడు అండి మెంటల్గా మీరు ఎంత బలంగా ఉన్నారు అడాప్టబులిటీ ఎంత వచ్చి వచ్చి వరకు సాధించగలిగే మనస్తత్వం ఉందా లేదా అంటే ఎలా సాధి ఎలా అంటేనండి మీకు అర్థం కాకపోతే రెండు సార్లు చదువుతారు మూడు సార్లు చదువుతారు అర్థం కాల నాలుగోసారి మళ్ళీ చదివి ఓపిక ఉంటారు నాలుగోసారి చదివిన అర్థం కాల మళ్ళీ ఐదోసారి చదివి ఓపిక ఉంటారు ఐదోసారి చదివి అర్థం చేసుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం మీరు చేయాలి Okay. ఐదోసారి విపరీతమైన ప్రయత్నం చేసినా మీకు అర్థం కాకపోతే వదిలేయకుండా ఆరోసారి అటెంప్ట్ మాలే ఆరోసారి ట్రై చేసి అంత మెంటల్ గా అంత పేషెన్స్ లెవెల్ మీకు అంతే అంతే తప్ప నేను రెండు సార్లు చదివా నాకు అర్థం కాలేదు మూడు సార్లు చదివా నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాదు నేను వదిలేసాను అదే నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదివేస్తాను పొడిచా నీకు ఇంట్రెస్ట్ ఉందనే నువ్వు ఐఐటి కోచింగ్ ఏం పొడిచావు నీకు ఇంట్రెస్ట్ ఉందని సివిల్ సర్వీస్ కోచింగ్ ఏం పొడిచావు నీకు ఇంట్రెస్ట్ ఉందనే పెళ్లి చేసుకు నువ్వు ఏం పొడిచావు పిల్లలాన్ని లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందని నువ్వు వెళ్ళి పలన వ్యాపారం చేసి నువ్వు ఇంట్రెస్ట్ ఉందనే వ్యాపారం చేసి అప్పులు చేసి లేకపోతే నాన్న దగ్గర డబ్బులు డబ్బులు తీసుకుని వ్యాపారం చేసినవి ఎందుకు నాశనం అయిపోయావు అవన్నీ ఇంట్రెస్ట్ ఉందని చేసావు కదా అవి ఇంట్రెస్ట్ ఉన్నాయని చేసావు కదా తప్పించుకోవడానికి చెప్పి మార్గం కింద దీన్ని చూడాలి తప్ప దీన్ని సీరియస్ గా ఆడు చెప్పాడని కూడా ఏం లేదండి సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు ఎంత బెస్ట్ కెరియర్ రావాలంటే అంత బెస్ట్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి మీరు ఓకే మట్టిలో దమ్ముంటే అది ఇటలీలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా మొక్క వస్తుంది దానికోసం పరితపించాలి మట్టిలోనే దమ్ము లేదనుకో మట్టిలో దమ్ము లేకపోతే మీరు ఎరువులు వేస్తే ఏంటి వాటర్ వేస్తే ఏంటి ఇంకోటి వేస్తే ఏంటి మొక్క రాదు కదా రాదు 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 సార్ అందువల్ల ఏంటంటే మీ మెంటల్ స్టామినా అని మీరు గేట్ చేయండి దయచేసి నాలెడ్జ్ని కాదు నాలెడ్జ్ ఏముంది నాలుగు సార్లు కదా పది సార్లు చేత వస్తుంది ఓకే పది సార్లు చదివి ఓపిక దట్ ఇస్ కాల్డ్ మెంటల్ స్టామినా ఓకే చూసారా స్టామినా ఓకే నేను మీ నాలెడ్జ్ ని నేనే గెస్ నేనే గేట్ చేయట్లేదు తక్కువ ఎక్కువ చెప్పట్లేదండి ఇప్పుడు నాకు సతీష్ గారు పోనీ ఒకసారి చదివితే వచ్చింది తెలివినాడు అనుకుందాం మీకు రాలేదు సార్ సార్లు చదవండి అవును 10 సార్లు చదివి ఓపిక మానే మా నేను పనికిరావు అయితే పక్కకు తప్పుకొన కొడొచ్చు గేమ్ ఆడతాడు నీకు ఆటం రాకపోతే ఇంకొకటి వచ్చి ఆడతాడు yes yes మీకు ఆటం రావట్లేదండి పరిగెట్లలాపోతారంట అవును అవును పరిగెడతాడు గేమ్ అయితే ఆగదు కదా రన్నింగ్ రేస్ గేమ్ అయితే ఆపరు కదండి ఆపరు ఆపరు మీ ఆపరు పరీక్ష ఆపరు ఆ పరీక్ష కూడా ఆపరు నువ్వు కాబట్టి ఇంకొకటి అల్తరు google కి అవును అంతే కదండి అందువల్ల మెంటల్ స్టామినాని అసెస్మెంట్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలండి ఫండమెంటల్ గా మీకు అది అర్థం కాబట్టి నేను ఇన్ని రకాలుగా చెప్పాను సో కెరియర్ పరంగా మీరు చూసుకున్నప్పుడు అండి ఎప్పుడు కూడా మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక బెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ కానీ లేకపోతే మీ ఇంట్రెస్ట్ అప్పుడు నాకు పలానా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది మాత్రమే అందులో ఆపర్చునిటీస్ కూడా ఉండాలి కదా మిడిల్ క్లాస్ అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి మనం అప్పులు చేసి ఐజేసి పేరెంట్స్ ఫీజులు అయి కడతారు కట్టినప్పుడు ఎంతో కొంత మరి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్న కోర్సులు చదవాలి తప్ప లేని కోర్సులు చదివినట్లయితే మరి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కదండి అవునండి మనకున్న మార్కెట్ ఏంటి అన్ని చూసుకోవాలి చూసుకోవాలి రెండోది ఏంటంటే డిసైడ్ మన కోర్సెస్ చేసేటప్పుడు కానీ ఇంకోటి చేసేటప్పుడు కానీ వీళ్ళంత వరకు కూడా మంచి కాలేజీలో చదవాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంటుంది స్కిల్ ఉండాలి మన కాలేజీలో మంచి కాలేజీల్లో కొంచెం బెటర్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో చదివితే జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పెద్దగే పొందారు మనమేమి ప్యాషన్ మనకి మనకేమి సరదాగా చదవట్లేదు కదండి సార్ నాలెడ్జ్ అనేది రావాలని చెప్తాం కానీ చాలా వరకు మన ఇండియాలో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మన అన్ని కూడా వీళ్ళంత వరకు అదొక బతుకుదేరు గురించి చదువుతున్నట్టండి మనం ఓపెన్ గా చెప్పాలంటేనండి అంటే నా ఉద్దేశం చదువు అనేది అందరికీ అవసరమే ఉద్యోగం గురించి చదవకూడదని మేమే చెప్తాం కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో మనం బతకడానికి చదువు అనేది అవసరం కింద మనం భావించే రోజులు వచ్చినాయి మనకి తప్పనిసరి పరిస్థితి సో ఇది మనకు నచ్చిన నచ్చిన అది ఫ్యాక్ట్ కాబట్టి వీరినంత వరకు డిమాండ్ ఉన్న కోర్సులు కానీ ఇంకోటి కానీ చేయొచ్చు అన్ని రకాల కోర్సులు మంచివే ఇప్పుడు లా అనేది ప్రొఫెషనల్ కోర్సు మంచిదే మెడిసిన్కి వెళ్ళొచ్చు లేకపోతే డిజైన్ కోర్సుకు వెళ్ళొచ్చు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు ఇలా రకరకాల కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో డెంటల్కి వెళ్ళొచ్చు లేకపోతే ఫార్మాకి వెళ్ళొచ్చు అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు ఇలా మంచి అన్ని కోర్సుల్లోనూ మంచి మంచి కోర్సెస్ ఉంటాయి అన్ని కెరియర్లు ఉన్నాయి బట్ వీనంత వరకు అది టాప్ కాలేజీకి వెళ్ళడానికి ట్రై చేయాలి ఓకే ఓకే సతీష్ గారు ఇంకొకటి అండి దీంట్లో వీళ్ళు తల్లిదండ్రులు కోర్స్ చేయాలనుకుంటారు అలాగే అబ్బాయి ఇంకొక కోర్స్ చేయాలనుకోవచ్చేమో అది ఎట్లాగైనా దానికోసం అని చెప్పి అంటే ఈ రెండు రెండు విషయాల్లో కూడా సరైన అవగాహన లేకుండా తీసుకునే విధానం ఏంటంటే పేరెంట్స్ కి వాళ్ళకి తెలిసినటువంటి విషయమే కరెక్ట్ అనుకుంటారు సార్ ఓకే నేను డాక్టర్ని కాదంటే సార్ నాకు నెప్పి వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను నేను వైద్యం చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి మీరు చేసుకుంటారు ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది కదా అని గూగుల్లోకి వెళ్ళి కొట్టి జ్వరం వచ్చింది ఏ టాబ్లెట్ విగాలని చెప్పి మీరు అనుకోకపోతే తప్పు కదండి అది ఎప్పటికైనా అలా ఏంటంటే అండి అందరు పేరెంట్స్ కి కూడా అన్ని అవగాహనలు ఉంటాయి అంటే ఉండవండి మీరున్నారండి మీకు సంబంధించిన ఫీల్డ్ మీకు సంబంధించిన కొట్టదండి అవును సార్ సో నేను ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా లాయర్ దగ్గరికి ఎలాగైతే మీకు లా ఇష్యూ వచ్చినప్పుడు వెళ్తారు ఓకే ఒక డాక్టర్ దగ్గరికి వైద్యానికి ఎలా వెళ్తారు ఎలా వెళ్తారు కెరీర్కి సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తి దగ్గరికి సలహా తీసుకోవడానికి మీరు సిగ్గుపడకూడదు ఫస్ట్ ఓకే నాకు తెలిసని మీరు అనుకుంటారు కానీ తెలీదండి సాధక బాధకాలు ఎవరికి అన్ని రకాల అవకాశాల గురించి మీకు ఎందుకు తెలుస్తాయండి తెలియదండి ఎక్కడో అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియాలో లేకపోతే ఆ పక్కన ఈ పక్కన ఏదో కోర్సు ఉంది అంటే ఇప్పుడు పైలట్ అవ్వాలండి సొంద రకాల మార్గాలు ఉంటాయి మీకు అట్లా తెలుస్తాయి అవును తెలియదు తెలియని రూల్ ఏం లేదు కదా మీరు ఫీల్ కాదు కదా మీరు చేసి పని ఉంది ఇప్పుడు ఏజెంట్ అనుకోండి మీరు ఎలా నాకేం తెలుస్తుంది ఎల్ఐసి పాలసీ గురించి నేను మిమ్మల్ని అడగాలి అంతే కదండి సార్ ఏంటి నేను ఎల్ఐసీ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే నేను మీతో రెండు మూడు సార్లు డిస్కస్ చేస్తే నాకు అవగాహన వస్తుంది దాన్ని బట్టి నేనేదో డిసిషన్ తీసుకోవాలి డిసిషన్ తీసుకునే ముందు ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే నేనేదో అవలేకపోయాను లేకపోతే నేనేదో చేయలేకపోయాను దీనికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి ఎక్కువ అవకాశం ఉంటుందని కొంత సరైన అవగాహన లేకుండా చెప్పి పేరెంట్స్ ఉంటారు అండ్ అందరికని కాదండి కొంతమందికి అవగాహన ఉంటుంది చాలా సందర్భాల్లో లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను అలాగే పిల్లల్లో కూడా అండి ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని చెప్తారు తప్ప వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది పాపం అవును పదిహేను సంవత్సరాల పిల్లవాడికి ఎందుకు అవగాహన ఉంటుంది ప్రపంచం మీద ఉండదు కదండి ఉండదు ఉంటుంది కదండి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన పేరెంట్కే లేదని మనం చెప్తున్నప్పుడు ఒక పక్క నుంచి పదిహేను సంవత్సరాల పిల్లవాడికి ఎందుకు ఉంటుంది అవును మాక్సిమం పక్కన ఉన్న ఫ్రెండ్స్ మా కాలేజీలో జాయిన్ అయ్యారు చాలా మంది అండి ఈవెన్ మా ఫ్రెండ్స్లో ఉన్న పిల్లలు కూడా మా ఫ్రెండ్ ఆడ ఫ్రెండ్ ఎక్కడ భారత్ భారత్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు సత్యభామ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు నేను కూడా జాయిన్ అవుతాను చెప్పి మంచి కాలేజ్ కాదని చెప్పినా కూడా పేరెంట్ కుదరదు నేను బలవంతంగా అక్కడ జాయిన్ అవుతాను మా ఫ్రెండ్స్ లేని చెప్పి అలా కెరీర్ పాటు చేసుకుంటున్నారు అలా వాళ్ళు కూడా చాలా మంది అండి చాలా మంది అండి పేరెంట్స్ కొంతమంది తెలియక వీళ్ళ పాడు చేసేస్తారు కొంత పిల్లలు ఆలకాళ్ళే పాటు చేసుకుంటారు కొంత సో లేకపోతే వెరీ హై అంబిషన్స్ తో కష్టం ఉన్న కోర్సులు వేసేయడం కానీ అది ఈస్ ఈకి వెళ్ళిపోవడం గానీ ఆ కోర్సుల్లోకి ఇలా రకరకాలుగా చేయడం వల్ల ఎన్ని డిజాస్టర్స్ అండి ఇవన్నీ కూడా అందువల్ల ఏంటంటే అంటే ఏదన్నా ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు వీలైనంత వరకు కూడా కొంత అన్ని కోర్సుల మీద అవగాహన ఉన్న వ్యక్తితో మాట్లాడాలి అన్ని కోర్సులు అండర్లైన్ చేయాలి ఎందుకంటే మీరు భోజనానికి వచ్చారండి ఒక ఫంక్షన్కి వెళ్ళారు పది కోర్లు పెట్టారు వాళ్ళు మీరు కూరలు తినలేరు బట్ అందులో ఒకటో ఒకటో రెండో కూరలు బాగా టేస్టీగా ఉండొచ్చు కానీ మీకు తెలియదు ఏ టేస్టీగా ఉంటుందో ఓకేం చేస్తారంటే పది కూరల మీద అవగాహన ఉండి కూరలు టేస్ట్ తెలిసినోడు ఎవడన్నా ప్లస్ మీ టేస్ట్ కూడా తెలిసినోడు నేను అనుకుంటున్నాను ఈ ఇది మీకు నచ్చుద్ది సార్ ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు కదా లేకపోతే నేను చెప్తాను కాబట్టి చెప్పచ్చు లేకపోతే పది శాంపుల్ టేస్ట్ చేయాలి మీరు అవును సార్ లేదంటే పది శాంపుల్ టేస్ట్ చేస్తే అప్పుడు ఇది మంచితని తెలుస్తుంది కరెక్ట్ ఒక కూరే టేస్ట్ మీకు తెలిస్తే మిగతా తొమ్మిది ఎలా ఉంటాయో కూడా మీకు తెలియకపోతే తొమ్మిది బాగోవు అని మీరు చెప్పేస్తారు ఎందుకంటే మీకు అసలు టేస్ట్ చేయలేదు కదా అవును అప్పుడు ఆ నిర్ణయం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు అందువల్ల ఏంటంటే కెరియర్కి సంబంధించండి డిసిషన్ తీసుకునేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే పది రకాల దారులు ఉన్నప్పుడు పది రకాల దారుల మీద అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే కంపేర్ చేయగలరు ఓకే అంతే కదా అంతే కదా సార్ పది రకాల మీద అవగాహన ఉన్న వాళ్ళే ఏది మంచి ఏది చెడు నీకు అన్నది నేను చెప్పగలను ఇవ్వగలుగుతారు అట్లాగా మీరు రెండు దారుల మీద అవగాహన ఉన్న ఎక్స్పర్ట్ అనుకుందాం ఉదాహరణకి మీరు ఏదో రెండు రకాల ప్రొఫెషన్ సంబంధించి ఎక్స్పర్ట్ ఏదో బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన అవగాహన ఉంది ఎయిర్ ఫోర్స్ సెక్టర్ మీద అవగాహన ఉంది అవును సార్ మీరు ఏది మాట్లాడినా కూడా రెండే బెస్ట్ అంటారు మీరు అంతే మిగతా తెలియదు కదా మీకు అసలు తెలియదు కాబట్టి అవును అంతే అంతే కదా కదా సార్ అలా కాదండి ఒక ఇరవై రకాల ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఇరవై రకాల కోర్సుల మీద మీకు అవగాహన ఉన్నప్పుడు కరెక్ట్గా అప్పుడు చెప్తారు మీరు ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే మన భారతదేశంలో ఒక క్యాట్ ఎగ్జామ్ రాయాలంటే క్యాట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామే బెస్ట్ బెస్ట్ అని చెప్తాడు మీకు ఓకే మిగతా ఎగ్జామ్ లోతు ఏంటి దానికి సంబంధించి ఏం తెలియదు అవగాహన అతనికి మీకు ఏది సూట్ అవుతా కూడా అతను చెప్పలేడు ఎందుకని నాకు ఒక్క ఎగ్జామ్ గురించి అవగాహన ఉంది కేవలం కోచింగ్ సెంటర్ చేసే తప్పు ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ తిరిగి లేదు ఇది చాలా మంచి ఎగ్జామ్ ఇది రాయండి 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 మిగతా ఎగ్జామ్ గురించి తెలియదు అతనికి లేదా యుఎస్ గురించి అవగాహన అనుకోండి యూఎస్ ఎల్ అండి ఎల్లండి ఎల్లండి యుఎస్ చాలా మంచి దేశం అక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు జీతాలు వస్తాయి అంటారు తప్ప మిగతా దేశాల మీద అవగాహన లేనప్పుడు యూఎస్ మంచిదని ఎట్లా చెప్తావు పల్లె కోర్స్ మంచిదని ఎలా చెప్తావు అంతే కదా మిగతా దేశాల్లో ఉన్న కాలేజీలు మిగతా దేశాల్లో ఉన్న కోర్సులు మిగతా దేశాల్లో ఉన్న ఆపర్చునిటీస్ మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఎంప్లాయిమెంట్ సాలరీస్ ఫీజులు అన్నింటి మీద అవగాహన వస్తే అప్పుడు ఫైనల్గా చెప్పాలి సింగపూర్ బెస్తా లేకపోతే యూఎస్ బెస్స్తా లేదా ఆ కాలేజీ ఈ కాలేజీ ఈ కోర్స్ ఆ కోర్స్ అవును డిసిషన్ తీసుకునేటప్పుడు

అతను హార్ట్ స్పెషలిస్ట్ పో హార్ట్ లింక్ ఉంటుంది కాదు కానీ వీలున్నది మేబీ అది కి లింక్ కాకుండా వేరే దగ్గర అయి ఉండొచ్చు కదా అవును సార్ అందుకనే కదా జనరల్ ఫిజియన్ దగ్గరికి వెళ్తే అన్ని అన్నింటి మీద అవగాహన ఉంటుంది అన్నింటి లింక్ చేసుకుని చూసుకుంటా లేదమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉంది నువ్వు ఇతను ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళని చెప్పాలి ఓకే ఫస్ట్ జనరల్ ఫిజియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు బెస్టే కదా అంతే కదా సార్ ఇప్పుడు అది చేయట్లేదు స్ట్రైట్ అవే ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్తున్నారు ఓకే ఆ ఎక్స్‌పర్ట్ ఆర్ సబ్స్క్రైబర్ అందు గురించి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయిని నా ఫీల్డ్ లోకి తీసుకొస్తాను ఆ నేను కూడా నేను ఇది అది చేస్తాను అంట ఉంటారు సో అందువల్ల ఏంటంట అంటే పూర్తి అవగాహన వైడ్ రేంజ్ లో వైడ్ ఆప్షన్స్ సంబంధించి అన్ని రకాల కోర్సులు అన్ని రకాల దేశాలు అన్ని రకాల ఉద్యోగాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చెప్తే కరెక్ట్ ఉంటుంది ఓకే లేకపోతే గా డిసిషన్ అనేది రాంగ్ గా అవకాశం అవకాశం ఇవన్నీ కలిపి మీ ఎబిలిటీని కూడా కలపాలి నేను నేను కోర్సు చెప్పేటప్పుడు మీ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకోకుండా ఏది బాగుంటుందో చెప్పకూడదు బాగుండడం సాధించగల మీరు సాధించగల బాగుండడం అన్నది ఒక పాయింట్ ఓకే సార్ దాన్ని మీరు సాధించగలిగే కెపాసిటీ మీకు లేకపోతే ఇది ఉపయోగం ఉంది అంటే మూడు ఫ్యాక్టర్స్ అండి ఒకటి ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయన్న మీద అవగాహన రావాలి నీకున్న ఎబిలిటీ దొమ్మ ఎంత ఉంది అన్నది ఒకటి రావాలి ఓకే చూసారు ఆపర్చునిటీస్ వేరు మీకున్నటువంటి ఎబిలిటీ గానీ ఇంకోటి ప్లస్ మీకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి వీక్నెస్ మీ ఎబిలిటీస్ ఇవన్నీ పెట్టుకుని మూడు కలిపి లేదు తిప్పాలి ఓకే అప్పుడు మీకు కరెక్ట్ గా అవుట్ కమ్ వస్తుంది తప్ప ఒక్క మీ ఎబిలిటీస్ తెలిసినా ఉపయోగం లేదు ఒక్క ఆపర్చునిటీస్ తెలిసినా ఉపయోగం లేదు ఒక స్ట్రెంగ్త్ తో వీక్నెస్ ఇంకోటి ఇంకోటి తెలిసిన ఉపయోగం లేదు ఈ మూడింటిని కలిపి కలిపి మీరు అంటే డాక్టర్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు మీ వయసు బట్టి మీ బాడీ బట్టి మీ రియాక్టివ్ నేచర్ బట్టి మీ పాస్ట్ హిస్టరీ బట్టి మీకు ఎంతకు ముందు ఉన్న డిసిజన్ బట్టి ఇన్ని కలిపి మెడిసిన్ రాస్తాడు అవునండి అందరికి ఒకే మెడిసిన్ రాస్తాడా ఒకే జబ్బు ఉన్నా కూడా రాయడు అవునండి మీరు ఒకే జబ్బు ఉన్నా మాత్రం అందరికి రాస్తాడా రాయను రాడు కాదు కాదు చేయనప్పంటే అందరికి ఒకే మెడిసిన్ రాస్తాడా రైట్ కదా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా దాంట్లో కరెక్ట్ సో అందువల్ల డెఫినెట్ గా అంటే ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఇందులో ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మీకు డిజాస్టర్స్ ఇబ్బంది జరగదు ఇన్ని రకాలుగా ఆలోచించే డెసిషన్ తీసుకునే వాళ్ళలో మీకు జనరల్గా వన్ ఆర్ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఉన్నారు వాళ్ళు అందు గురించే మిగతా వాళ్ళు సక్సెస్ ఓకే మిగతా వాళ్ళు తీసుకునే డెసిషన్ అని ఎమోషన్ అంటే ఎమోషనల్ అదే ఎక్కువ డబ్బులు వస్తాగట్టు ఈ కోరు చదువు లేకపోతే మా అబ్బాయి చాలా చదివితే ఏదైనా సాధించగల చదివేస్తాడు అని చెప్పి ఇక్కడికి పంపడం ఇలాగే ఒక ఎమోషనల్గా ఉన్నటువంటి విధానమే తప్ప రియల్గా ఆలోచించే విధానం అందులో ఉండదు ఓకే ఉంటుంది చాలా సంతోషం సతీష్ గారు విన్నారుగా ఎమోషనల్ డెసిషన్ వద్దని అలాగే ఎంత స్టామినా ఉంది ఏమి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏంటి అనేది చూసుకుంటూ ఎక్స్పర్ట్స్ దగ్గర డెసిషన్ తీసుకోవడం వల్ల తప్పనిసరిగా విజయం సాధించవచ్చు కెరీర్లో ఏ కోర్స్ తీసుకోవాలి అలాగే ఏ జాబ్ చేయాలి ఏంటి అనే దాని మీద తప్పనిసరిగా మంచి గైడెన్స్ దొరుకుతుందని అలాగే ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ విభాగం కూడా మీకు ఈ గైడెన్స్ ప్రతి వారం ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంది దీన్ని చూస్తూనే ఉండండి ఇది ఈ వేళటి ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్కారం ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు డాక్టర్ ఏ సతీష్ గారు ఇరవై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్ఠాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగవ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు విషయం విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు